ప్రైజ్ ద లార్డ్ ప్రభు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏప్రిల్ 24 దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. విశ్వాసం అనున్నది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీ 11:1. నిజమైన విశ్వాసం ఎలాంటిదంటే పోస్ట్ బాక్స్లో ఉత్తరాన్ని పడేసి ఇక దాని గురించి మర్చిపోవటం లాంటిది. ఆ ఉత్తరానికి జవాబు వస్తుందో రాదో అని మనసు పీకుతూ ఉంటే అది అపనమ్మకమే. వారాల క్రితమే ఉత్తరం రాసి అడ్రస్ తెలియకో ఇంకా విశేషాలు ఏమన్నా రాయాలా అనే సందిగ్ధంలో ఉన్న ఇంకా పోస్టు చేయని కొన్ని ఉత్తరాలు మన దగ్గర ఉండిపోతుంటాయి. వాటి వలన మనకు కానీ వాటిని అందుకోవలసిన వాళ్ళకు కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేను వాటిని విడనాడి పోస్ట్ మ్యాన్ మీద నమ్మకం ఉంచి ఆ పోస్టు వ్యవస్థ అంతటి మీద నమ్మకం ఉంచి పోస్టు చేస్తే తప్ప ఆ ఉత్తరాలకు అర్థం లేదు. నిజమైన విశ్వాసం ఇదే. మన స్థితిని దేవునికి అప్పగించాలి, అప్పుడు ఆయన తన పని మొదలు పెడతాడు. 37వ దావీదు కీర్తనలో ఓ మంచి మాట ఉంది, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అంటే ఆయనను నమ్ముకునుము అని రాసి ఉంది కనుక ఆయనను మనం నమ్ముకోనంత వరకు మన కార్యాన్ని ఆయన నెరవేర్చడు. విశ్వాసం అంటే దేవుడు ప్రసాదించిన వాటిని స్వీకరించడమే. మనం నమ్మాలి, ఆయన చెంత చేరాలి, ఆయనకు అప్పగించాలి. అప్పుడే జవాబును అందుకునేటప్పుడే గ్రహిస్తాము, విధేయతతో వాటిని స్వీకరించేటప్పుడే మనకు అర్థమవుతుంది. ఒక వృద్ధురాలు తన కుమారుడి పరిస్థితి గురించి బెంగతో కృషించుకుపోతూ ఉండగా ఒక భక్తుడు ఆమెకి ఇలా రాశాడు, అతని గురించి అంతగా కంగారు పడతావెందుకు? నువ్వు అతని కోసం ప్రార్థన చేసావు కదా, అతన్ని దేవునికి అప్పగించావు కదా, ఇక అతని విషయం ఆందోళన చెందటం ఎందుకు? దేని విషయము చింతించకండి అనే దేవుని మాట ఆ ఆజ్ఞ అవధులు లేనిది కదా. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అనే మాట కూడా ఇలాంటిదే. మనం మోస్తున్న బరువును మరొకరి మీద వేసినప్పుడు అది ఇక మనల్ని బాధించదు కదా. కృపాసింహాసనం దగ్గర నుండి మన సమస్యల్ని వెనక్కి తెచ్చేసుకుంటే దాని అర్థం ఏమిటంటే దేవుని ఎదుట మనమేమీ మిగల్చలేదనే కదా. నా మట్టుకు నేనైతే నా ప్రార్థనల గురించి ఒకే ఒక రుజువు కోసం చూస్తాను. అన్నాలాగా అంతా దేవునికి అప్పగించి లేచిన తర్వాత నా మనసులో ఇక ఏమీ ఆందోళన లేకుండా, నా హృదయంపై ఏ భారము లేకుండా ఉన్నట్టయితే నేను విశ్వాసంతో ప్రార్థన చేశానని తెలుసుకుంటాను. అలా కాక నా భారాన్ని నా వెంట తెచ్చేసుకుంటే నేను ఎప్పటిదాకా చేసిన ప్రార్థన విశ్వాసరహితమైన ప్రార్థన అని అర్థం చేసుకుంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కని వివరణ కదా. విశ్వాసం అంటే ఇక నమ్మకం లేనికుండా లేకుండా జరుగుద్దో జరగదో అనుకుంటూ ఉండకూడదు. ఉత్తరం రాసిన తర్వాత పోస్ట్ బాక్స్లో నమ్మకంతో వేసేయాలి, అది వెళ్తుందా వెళ్ళలేదా అని బాధపడుతూ కలవరపడుతూ ఉంటే ఉపయోగం ఏమీ లేదు. అలాగే ఒక వృద్ధురాలు తన కొడుకు కోసం ప్రార్థన చేసిన తరువాత నిశ్చింతగా ఉండాలి కదా, ఇంకా కంగారు పడుతూ ఉంటే తను చేసిన ప్రార్థనకు అర్థం లేదు. మరి రచయిత అంటా ఉన్నారు, నేనైతే ఒకటి కనిపెడతాను, అదేంటంటే ప్రార్థన చేసి లేచిన తరువాత ఇంకా ఆందోళన భారం నాలో ఉన్నట్లయితే నేను అప్పటిదాకా చేసిన ప్రార్థన విశ్వాసరహిత ప్రార్థన అని అర్థం చేసుకుంటాను. అన్న ఎలాగైతే ప్రార్థన చేసిన తర్వాత ఇక బాధపడకుండా నిశ్చింతగా ఉందో, తన హృదయంలో ఏ భారం లేకుండా ఉందో, నా హృదయం అలా ఉందో లేదో నేను చూసుకుంటూ ఉంటాను అంటున్నారు రచయిత. ఇలా నిజమే, మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో మన భారమంతా దేవుని మీద మోపిన తర్వాత, మనం విశ్వాసాన్ని పొందుకున్న తర్వాత, ప్రార్థనలో నుంచి లేచిన తర్వాత మనం వేటి కోసం ప్రార్థన చేసామో అది జవాబు వస్తుందని ఒక నిశ్చయితను కలిగి ఉంటాం.
నిజమే కదా, ఎంత అద్భుతమైన వివరణ. మరి ఇంకా బాధపడుతూ ఉన్నట్లయితే అప్పటిదాకా మనం చేసిన ప్రార్థనలో బలము లేనట్లుగా విశ్వాసరహిత ప్రార్థనగా మనం గుర్తించి మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రత్యేకముగా భారంతో దేవుని మీద భారం వేసి అంటారు కదా ఏమంటున్నారంటే మన కృపాసింహాసనం దగ్గర మన సమస్యను పెట్టి మళ్ళీ అదే సమస్య మన పక్కన తెచ్చుకుంటే ఉపయోగం ఏంటి కదా. అది మన దగ్గర తెచ్చుకోకూడదు కదా. దాని గురించి ఆలోచించకుండా ఇదిగో చేసే ప్రార్థన విశ్వాసముతో అలాగ చేసినట్లయితే మరి గొప్ప జవాబును పొందుకుంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక అలాంటి ప్రార్థన చేసి దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి ఇట్టి మాటలు మనందరి వినికిలో దీవించి ఫలింపు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.